మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. జగనన్న లేఅవుట్లలో పనులను వేగవంతం చేయండి అంటూ అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్. జగనన్న గృహ నిర్మాణ పథకం ద్వారా నిర్మాణ దశలోని గృహాలు వచ్చే 3 నెలలకు పూర్తి కావాలని, లేని పక్షంలో లబ్ధిదారులకు మంజూరు చేసిన గృహాలు రద్దు చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు మరియు అధికారులకు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల పట్టణ సమీపంలోని మల్లాపల్లి లేఅవుట్, మారెమ్మగుడి లేఅవుట్, జీనంవాండ్లపల్లి లేఅవుట్లలో కలెక్టర్ బసంత్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు గృహ నిర్మాణ శాఖ ఈ చంద్రమౌళి, డిఈ నాగరాజు, ఎంపీపీ ప్రమీళామూర్తి, ఎంపీడీఓ అంజనప్ప, తహసీల్దార్ రామాంజనే రెడ్డిలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా లేఅవుట్లలో కలెక్టర్ పర్యటిస్తూ జగనన్న కాలనీలో నీటి వసతి మరియు కరెంటు, గృహ నిర్మాణ పనితీరు వంటి విషయాలపై ఇటు లబ్ధిదారులతో అటు అధికారులతో అడిగి తెలుసుకున్నారు. వచ్చే 3 నెలల్లో మంజూరు చేసిన గృహ నిర్మాణాలు 100% పూర్తి కావాలని అదే లక్ష్యంగా పనిచేస్తూ ఆయా కాలనీలో మౌలిక వసతులు సైతం కల్పించే విధంగా అధికారులు మరింత చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మల్లాపల్లి లేఅవుట్లో ఇంటింటి కొళాయిల ఏర్పాటు కోసం 25 లక్షలు, జీనవాండ్లపల్లి లేఅవుట్కు 25 లక్షలు, అలాగే మారెమ్మగుడి లేఅవుట్లకు 40 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఏబిఎన్ నారాయణ, ఈసీ మోహన్ బాబు, వర్క్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఒక 10-15 రోజుల్లో అయిపోతుందమ్మా, అది గోల్డ్ వేసుకుని మీరు చేస్తారు. కానీ మీరు అప్లై చేయిస్తారు, వీళ్ళు అప్లై చేస్తే 2 రోజులు ఇచ్చేస్తారు, 2 రోజులు ఇస్తారు. వాళ్ళు ఒక 3 నెలల్లో వాళ్ళు చేస్తారమ్మా, అది పర్మనెంట్గా చేసేది. ఇప్పుడు మీకు చేసేది ఇల్లు కట్టడం కోసం వచ్చే నీళ్ళు, పర్మనెంట్గా వచ్చేది అవుతుంది. మేము వస్తున్న అందరినీ మీరు తొందరగా కట్టించేటట్టు చేస్తే రోడ్లు అన్నీ వస్తాయి. సరే.